హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ బీటీ తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రపంచంలోని కొన్ని వింతైన రవాణా మార్గాల గురించి తెలుసుకుందాం. ఫోటోది, ఇది టన్నెల్, లార్డల్ టన్నెల్. ఇది ప్రపంచంలోనే పొడవైన టన్నెల్. ఇది ఐర్లాండ్ నుండి లెడ్డల్ మధ్య 245 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. ఇందులో నావిగేషన్ ఉపగ్రహంను కూడా ఉపయోగించారు. ఇందులో లేజర్ కిరణాలు ఇందులో ఉపయోగించారు. దీన్ని ఇంజనీరింగ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చాలా కలర్ఫుల్ లైట్స్ కూడా ఇందులో జోడి చేశారు. ఈ వీడియో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందాయో. పర్యాటకులు కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రెండోది, స్నో కారిడార్. ఇది జపాన్ మంచు కారిడార్ అని కూడా అంటారు. ఎల్లప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇది చలికాలంలో మంచు 10 మీటర్ల వరకు విస్తరించి ఎక్కువగా ఉంటుంది. అలాగే రోడ్లు ప్రమాదం కూడా ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇక్కడ నడిపే డ్రైవర్లు కూడా అత్యంత నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే నడుపుతారు. అలాగే పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రోడ్లు చూడడానికి కూడా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత స్నో రవాణా మార్గంగా చెప్పవచ్చు. మూడవది, యోనోంగో హైవే. ఇది ప్రపంచంలోనే విశిష్టమైనది. ఇది చైనాలో ఒక సరస్సుపై దీనిని నిర్మించారు. ఇందులో రెండు పక్కల బ్లూ కలర్లో మనకు నీరు కనిపిస్తాయి. ఈ నీరు చాలా అందంగా ఉంటాయి. ఈ రోడ్డుపై వెళ్తున్న కార్లు బోటు మాదిరిగా వేగంగా వెళ్తూ ఉంటాయి. వాటర్లు కూడా పైకి తేలుతూ ఉంటాయి. ఈ వరద ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒక్కోసారి నీరు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. పెరుగుతున్నప్పుడు కొన్ని రోజులు రహదారిని మూసేస్తారు. మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ తెరుస్తారు. కానీ నీరు మాత్రం పూర్తిగా ఎప్పుడు తగ్గవు. కనీసం నీరు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. చైనా ప్రజలు ఈ రహదారిని అందమైన రహదారిగా వారు భావిస్తున్నారు. అలాగే ఇక్కడికి పర్యాటకులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాలుగవది, కోలి హిల్స్. ఇది ఇండియాలోని తమిళనాడులోని తిరుచుపల్లి జిల్లాలో విస్తరించి ఉంది. ఇది సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఇది చూడడానికి వంకర తింకరగా, ఒక నాగుపాము ఎలాగా వెళ్తున్నప్పుడు వంకర తింకరగా ఉంటుందో అలాగా ఉంటుంది. దీంట్లో బస్సులు కానీ కార్లు కానీ నడపాలంటే అంత సులువైనది కాదు. ఎంతో నైపుణ్యమైన డ్రైవర్లు ఉన్నప్పుడు మాత్రమే నడపగలరు. ఇది దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా గురవుతున్నాయి. కోలి హిల్స్ అనేవి చాలా ప్రమాదానికి పేరు కూడా పోతుంది. ఐదవది, కారంకోరం హైవే. ఇది ఒక జాతీయ రహదారి. ఇది చైనా పాకిస్తాన్ మధ్య 1300 కిలోమీటర్ల వరకు ఉంది. గిల్లెట్ బస్ స్టాండ్లోని వరకు ఈ రోడ్డు వెళ్తూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందువలన పర్యాటకులు కూడా చాలా తక్కువ మందిగా వస్తూ ఉంటారు. శీతాకాలంలో భారీ మంచు ఈ రోడ్లను కప్పబడి ఉంటాయి. దీనివలన ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉండడం వలన పర్యటనలు రావడానికి అనాసక్తి చూపుతున్నారు. ఆరవది, ట్రాన్స్ సహారా హైవే. ఇది ప్రపంచంలోనే పొడవైన ఎడారి కలిగిన రహదారి. ఇది సుమారుగా 4500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇది ట్రాన్స్ సహారా హైవే అనేది సహారా ఎడారి మీదుగా ఉత్తర దక్షిణ మధ్య వరకు మధ్యలో ఉంటుంది. ఇది ఉత్తర ఆఫ్రికా సరిహద్దులను తాకుతూ వెళ్తూ ఉంటుంది. ఈ రహదారి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రహదారి వెంట వెళ్తున్నప్పుడు ఎడారి తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక దుమ్ము పడి చాలా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్ని కొన్ని వాహనాలు అయితే ఎడార్లో కూడా చిక్కుకొని వెళ్తూ ఉంటాయి. ఏడవది, లేక్ ఫోన్ చారిటిన్. ఇది దక్షిణ లూసియాలోని పోటీ చారిట్లోని రెండు సమాంతర వంతెనలు ఉంటాయి. ఇవి సుమారుగా 2300 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ బ్రిడ్జి సమానంగా ఉంటుంది. వంకర తింకర కానీ, మూల మలుపులు కానీ, ఎత్తుపొలాలు కానీ ఏవీ ఉండవు. సమానంగా ఉన్న నది ఇది ఒక్కటి మాత్రమే. అలాగే ప్రపంచంలోనే చాలా దూరం వరకు నీరు ఉన్న నది కూడా ఈ ఒకటే. సుమారుగా 2300 కిలోమీటర్ల వరకు కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ బ్రిడ్జిని ఇంజనీర్స్ కూడా చాలా ప్లాన్ ప్రకారం దీన్ని నిర్మించారు. ఎందుకంటే చాలా దూరం వరకు నది ఉండడం వలన ఆ పిల్లర్స్ని కూడా చాలా గట్టిగా నిర్మించారు. ఎనిమిదవది, మాక్రాన్ కాస్టల్ హైవే. ఇది నేషనల్ హైవే. ఇది పాకిస్తాన్లో 650 కిలోమీటర్ల జాతీయ రహదారి. ఇది పాకిస్తాన్ యొక్క అరబియా సముద్రం తీర వెంబడి ఇది ఉంది. ఇది కరాచీ ప్రేరంలో ఇది ఉంది. ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ రోడ్డు అప్ అండ్ డౌన్గా ఉంటుంది. చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఈ రహదారిని నడపాలంటే డ్రైవర్లు కూడా చాలా నైపుణ్యమైన డ్రైవర్లు ఉన్నప్పుడు మాత్రమే నడపగలరు. అలాగే సంవత్సరానికి కూడా చాలా ప్రమాదాలు ఇక్కడ గురవుతున్నాయి.
ఫ్రెండ్స్ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరెన్నో తెలియని ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచబోతున్నాను.